ఏపీలో లేటెస్ట్ సర్వే, వైసీపీకి వచ్చే సీట్లు ఇవేనా? జగన్ కు వెరీ బ్యాడ్ న్యూస్. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఏపీలో అటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు విపక్ష వైసీపీ నేత జగన్ ఇద్దరు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఏ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఏ నాయకుడి మీద ప్రజల్లో ఎలాంటి భావం ఉందో తెలుసుకునేందుకు వీరిద్దరు సర్వేల మీద ఆధారపడుతున్నారు. చంద్రబాబు ఇంటెలిజెన్స్ వర్గాలు టీడీపీ కోసం పనిచేసే టీంతో సర్వేలు చేయిస్తుంటే, అటు వైసీపీ కోసం ప్రశాంత్ కిషోర్ టీం లెక్కలకు మిక్కిలిగా సర్వేలు చేయిస్తుంది. ఇలా ఉంటే తాజాగా ఇంటింటికి టీడీపీ ఎమ్మెల్యేతో పాటు వైపీలోని 175 నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎలా ఉందన్న అంశంపై చంద్రబాబు చేయించిన సర్వేలో వచ్చిన ఫలితాలు వైసీపీ అనేది జగన్ కు దిమ్మ తిరిగిపోయేలా ఉన్నాయి. ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి ఇక్కడ నుంచి రెస్పాన్స్ వస్తుంది, ఇక్కడ నుంచి రెస్పాన్స్ రావడం లేదు అనే అంశాలపై బాబు సర్వే చేయించుకున్నారని సమాచారం. ఈ సర్వేలో ఏపీలోని 175 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు చంద్రబాబు A+ ABCD గ్రేడ్లు ఇచ్చారు. బాబు సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విపక్ష వైసీపీ 25 నుంచి 30 సీట్లు పరిమితం అవుతుందని తేలినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. టీడీపీకి 100 సీట్లలో భారీ మెజార్టీ ఖాయమని తేలింది. గత ఎన్నికల్లో 67 సీట్లు గెలుచుకున్న వైసీపీలో 21 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు. ఇక నంద్యాల ఉప ఎన్నికల తర్వాత వైసీపీపై జనాలు నమ్మకం లేదని సర్వే తేల్చిందంట. ఇక కొన్ని నియోజకవర్గాల పార్టీపై తన కష్టం, జనాల్లో సానుభూతి బాగానే ఉన్న స్థానిక ఎమ్మెల్యేలపై ఇన్ఛార్జీలపై వ్యతిరేకత ఉందంట. ఇదేమైనా మరోసారి ఏపీలో టీడీపీది అధికారం అని బాబు సర్వేతో పాటు అటు విపక్ష వైసీపీ సర్వేలు కూడా చెబుతున్నాయి. జగన్ ఇంత బ్యాడ్ పొజిషన్ లో ఎలా దాడుతాడో చూడాలి మరి.